త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ని చక్కగా వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మన దగ్గర జాతకాలు చెప్పించుకునే వాళ్ళు చాలా మంది రోజు రోజుకి పెరుగుతున్నారు. ఫోన్ అపాయింట్మెంట్ లో గానీ లేదా డైరెక్ట్ గానైనా గానీ, ఫోన్ అపాయింట్మెంట్ లోనైతే ఇతర దేశాల నుంచి కూడాను చెప్పించుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. మనం చెప్పే ఈ యొక్క గైడెన్స్ సలహాలు అందరికీ కూడా నచ్చి ఇది ఒక యునిక్ సబ్జెక్ట్ గా భావించి చాలా మంది వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మా నుండి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే జాతకాన్ని గురించి అడిగేవారు చాలా మంది, మా అబ్బాయి గాని మా అమ్మాయి గాని ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా, అక్కడ సెటిల్ అవుతారా అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది వారుగానే మేమేమైనా ఇతర దేశాలకు వెళ్లే అవకాశము ప్రాప్తము ఈ జాతక చక్రంలోనేమైనా ఉందా అని అడుగుతున్నారు. అయితే చాలా మంది అదే సమస్య పైన మా దగ్గరికి రావడం అనేది గమనించినటువంటి మేము ఈ విషయమై ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడాను ఇదే సమస్యతో చాలా మంది ఉన్నారు అన్న ఉద్దేశంతో ఈ ఒక వీడియోని మీకు అందజేయడానికి కూడాను నేను మీకు ముందు రావడానికి కారణం అదేమిటంటే, జనరల్గా కొంతమందికి ఇతర దేశాలలోకి వెళ్ళినప్పుడు అది చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలని ఇవ్వడం అనేది ఉంటుంది. మరి కొంతమందికి అది అంతగా యోగించకపోవడమే కాకుండా కొద్దిగా నష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంటుంది. అదేమైనా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతకంలో అలాంటి ప్యాటర్న్ అలాంటి రూల్ అనేది ఏమైనా ఉందంటే ఉంది. అదేమిటంటే చంద్రుని కర్మను పొందినటువంటి నక్షత్రాలైన భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఒకరి జాతకము రాశిపడి నక్షత్రం గాని లగ్నం పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉంటే వారు ఇతర దేశాలకు వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యారాశి గాని కన్యా లగ్నం గాని తులారాశి గాని తులాలగ్నానికి చెందినటువంటి వారు కూడాను ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుని కానీ వెళ్ళాలి. అసలు వెళ్ళకూడదు వీరు, ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం ఉంటుంది. అయితే విద్యార్హతలు పూర్తి చేసినటువంటి యువతి యువకులు కావచ్చు లేదా కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వారు కష్టజీవులుగా ఉన్నవారు కూడా ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి జాతకంలో కానీ లేదా వారి యొక్క పేరు ఫలంగా చూసినా గాని వారి యొక్క చంద్రుని కర్మను గాని పొంది ఉన్నట్లయితే అప్పుడు వారు ఇతర దేశాలకి వెళ్ళకూడదు. అది కూడాను పెళ్లి కాకమునుపు ఇతర దేశాలకి వెళ్ళకూడదని కూడా చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఏ నక్షత్రాల వారు, ఏ రాశి లగ్నాల వారంటే భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు వారు, అలాగే కన్యారాశి కన్యాలగ్నము, తులారాశి తులాలగ్నానికి చెందినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కాకమునుపు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఇతర దేశాలకి వెళ్ళకూడదు. అలా వెళ్తే ఆల్రెడీ మా అమ్మాయి వెళ్ళిపోయింది, మా అబ్బాయి వెళ్ళున్నారండి, అయితే ఏం జరుగుతుంది అని ఒక ఆసక్తికరంగా మీకు ఒక సందేహం ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు పెళ్లి అనే విషయానికి వచ్చినప్పుడు కొద్దిగా కాలజాప్యం చేస్తుంటారు. ఇప్పుడు వద్దులే, మళ్ళీ చేసుకుంటానులే, ఇప్పుడేం మించిపోయింది ఏమి లేదులే, ఇంకా సమయం ఉందిలే, మాకేం అంత వయసు వచ్చేసిందా, మేము ఇంకా బాగా సంపాదించాలి, బాగా సంపాదించిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని ఇలా కాలముని పోస్ట్ పాన్ చేసుకుంటుంటారు. వారికి వయసు ఏమో దాటిపోతుంటుంది, 30 సంవత్సరాలు కూడా దాటిపోతుంటుంది, 35 సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది, 40 సంవత్సరాలు రీచ్ అవుతుంటుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, కానీ వివాహాన్ని చేసుకోరు. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ చంద్రుని కర్మ నక్షత్రాలు అయినటువంటి భరణి, జ్యేష్ఠ, అలాగే మఖ, ఉత్తరాభద్ర నక్షత్రాలతో వచ్చినటువంటి సమస్య అదే. వారికి మనసు స్థిరంగా ఉండదు,
పెళ్లి అనే విషయం మీదకి పోదు, లేకపోతే అక్కడే కూడాను ఎవరితోనైనా సహజీవనాన్ని పొందడం కూడా జరిగే అవకాశాన్ని ఈ యొక్క చంద్రుడు ప్రీ మ్యారేటల్ లైఫ్ ని ఏర్పాటు చేస్తారని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా తెలియజేశాను. అలాంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి కన్యాలగ్నానికి చెందినటువంటి వారు కాని, తులారాశి తులాలగ్నానికి చెందినటువంటి వారికి కూడాను ఇదే సమస్య అనేది ఏర్పడుతుంది. వివాహం కాకమునుపు చదువు కొరకు కావచ్చు, లేదా ఉద్యోగం కొరకు కావచ్చు, వృత్తి వ్యాపారాల కొరకు గాని వారిని ఇతర దేశాలకు కానీ పంపితే, వాళ్ళు వెళితే ససేమిర వివాహ వయసు వచ్చేసరికి అనేక సమస్యలని అది తెచ్చిపెడుతుంది అనేది మాత్రం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రయోజనాత్మకంగా అంటే ప్రయోగాత్మకంగా మనం తెలుసుకున్నటువంటి ఒక అంశం కూడా. సరే, ఎట్టకేలకు తల్లిదండ్రుల ప్రోద్బలం మీద మన దేశంలోకి లేదా వారి సొంత దేశంలోకి వచ్చినా గానీ వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్నా గానీ వారు మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళినా గానీ పెద్దగా సుఖవంతమైన జీవితాలని మేము చూడలేదు మా యొక్క పరిశోధనలు. అయితే ఒక తులారాశికి చెందినటువంటి వారు కానీ, తులాలగ్నానికి చెందినటువంటి వారు కానీ, కన్యారాశికి చెందిన వారు, కన్యాలగ్నానికి చెందిన వారు, వారి రాశి పని నక్షత్రం కానీ, లగ్నం పని నక్షత్రం కానీ, లగ్నాధిపతి పని నక్షత్రం కానీ, భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఉంటే వారు ఎట్టకేలకు వివాహం చేసుకున్న, వివాహం చేసుకున్న తర్వాత వారికి ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డ ఎల్కేజీకో యూకేజీకో వెళ్తూ ఉన్నటువంటి అంతవరకు అంటే ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు మన దేశంలోనో లేదా వారి దేశంలోనే ఉండి ఆ తర్వాత ప్రయాణం అవ్వాలి. అలా ప్రయాణం అయ్యేటప్పుడు కూడాను ఇద్దరు వెళ్ళాలి, లేదు మా పరిస్థితులు బాగలేదు, భార్య బిడ్డ ఇక్కడే ఉండని, నేను వెళ్ళి సంపాదించుకుని వస్తానని ఒక తులారాశికి తులాలగ్నానికి చెందినటువంటి వారు కానీ, కన్యారాశి కన్యాలగ్నానికి చెందినటువంటి వారు కానీ, భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు వారి రాశి పని నక్షత్రము, లగ్నము లగ్నాధిపతి పని నక్షత్రంగా ఉన్నా గానీ వారు ఒకరే వెళ్ళి, అది అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వెళ్ళి వస్తామంటే తిరిగి రావడానికి చాలా సమయము ఆడ ఏం చేస్తుంది, లాక్ చేసేస్తుంది. ఇతర దేశాల్లోనే ఉండవలసిన పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది. కంపెనీ తరఫున కావచ్చు, లేదా ఇతర ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేదా వారి మనసుక ఒత్తిడి వల్ల వారు వేరే విధానంలో వేరే వాళ్ళతో డేటింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల, లేకపోతే వేరే విధమైనటువంటి సంబంధాలతో ఆ యొక్క లైంగికమైనటువంటి క్రియల్లో ఉండిపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ కోరికలు అక్కడే తీరిపోవడం వల్ల వారి దేశంలో వదిలేసినటువంటి వారి భాగస్వామిని కలుసుకోవడానికి ఎక్కువ లాంగ్ పీరియడ్ని తీసుకోవడం ఉంటుంది. అలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యాక్టరీనో లేదా ఒక కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఇంకా ప్రొలాంగ్గా చేసుకోవడం వల్ల, ఇంకా కొన్ని సంవత్సరాలు మా దగ్గర ఇంకా అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడే ఉండాలి, వెళ్ళిపోకూడదు అని చెప్పడం వల్ల కూడాను భార్యను భర్త, భర్తను భార్య విడి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని దయచేసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఎన్ని వేల కోట్ల మందికి సూట్ అవుతుందో మీకే అర్థమైపోయి ఉంటుంది. అయితే దీనికి ఏమిటి రెమెడీ ఏమిటి అంటే, రెమెడీ ఏమి లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళాలి. అది కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరు కలిసి కానీ ఇతర దేశాలకు వెళితే అక్కడ వారి సుఖజీవనం బాగా ఉంటుంది. ముఖ్యంగా భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల వారు కానీ, కన్యారాశి కన్యాలగ్నానికి చెందినటువంటి వారుగా మనము ఇక్కడ క్రోడీకరించినాం. ఇది డీకోడ్ చేస్తున్నాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే లేదండి, మేము ఇలాగే బాగున్నామంటే ఆ తర్వాత మీకు వచ్చే సమస్యలు మీరే కదా అనుభవించాలి, బాగుండేది ఏమి ఉండదు, ఖచ్చితంగా ఇలాంటి సమస్య అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు కొంతమందికి అందరికి చెప్పి బయలుదేరుతుంటారు, అలాగే తులారాశి తులాలగ్నం వారు కూడా అందరికి టమరకాయ వేసి కానీ వెళ్తే అది కొన్నాళ్ళు కూడా అక్కడ ఉండనీయకుండా చేసేస్తుందని కూడా ఉంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అలాగే ముఖ్యంగా చూడండి, కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు కూడాను వారు ఇతర దేశాలకు వెళ్తున్నామోహో అనేసి అందరికీ చెప్తారు, పోస్టులు వేసి అతికించేస్తారు, ప్రాపకాండ చేసిపోతారు. అది వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరమైనటువంటి జీవనం లేకుండా ఒక కంపెనీ ఇంకొకటి మారుతూ చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి, ఆర్థిక ఎదుగుదలు లేకపోవడం కూడాను సంభవించే అవకాశం కూడాను ఉంటుంది అనమాట. అలాగే వృషభ లగ్నం వృషభ రాశి చెందినటువంటి వారు ఇతర దేశాలకు వెళ్ళినా కానీ అక్కడ సెటిల్మెంట్ కాలేరు, మన దేశంలో నుండి కానీ వారి వారి దేశాల నుండి వాళ్ళ తల్లిదండ్రులు వారికి కావాల్సిన ధనాన్ని వారి ఖర్చుల కోసం కూడా పంపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక రాశి కూడా ఉంది,
అదేమిటంటే సింహ రాశి సింహ లగ్నానికి చెందినటువంటి వారు కూడా విద్య కొరకు కానీ ఉన్నతంగా చదువుకోవాలనుకున్నా గానీ లేదా ఉద్యోగం కొరకు వెళ్ళినా గానీ అక్కడ వారికి వచ్చే ధనం సరిపోకపోగా వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ధనాన్ని వాళ్ళు పొందడము లేదా అప్పు చేసిపోయినా గానీ ఆ అప్పును తీర్చడానికి వీరి యొక్క ఆడ వచ్చే జీతం అంతా సరిపోయే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఏ రాశుల వారు ఏ లగ్నాల వారు వెళ్ళవచ్చు అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చెప్పవచ్చు. అలాగే ఏ లగ్నానికైనా గానీ ఏ రాశికైనా గానీ 1, 9, 12 కాంబినేషన్ గానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఇతర దేశాలకి వెళ్ళగలిగే యోగం అనేది ఉంటుంది. అయితే ఇతర దేశాలలోనే పర్మనెంట్ గా ఉంటారా లేదా టూర్ లాగా వెళ్ళి 1-2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరము 8 నెలలు 6 నెలలు అధిక పక్షంలో 1 సంవత్సరం లోపల వచ్చి వేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే వేరికి ఎవరెవరికి అలాంటి ఆ యోగం ఉంది లేదా పర్మనెంట్ గా అక్కడ హెచ్పీఓని ఇసాకలిగి గ్రీన్ కార్డు హోల్డర్ కావడానికి ఎవరికి యోగం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడాను మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పక్కాగా ఎలాంటి తడబాటు లేకుండా ఇలాగే ఉంటుందండి, ఇదేంటి ప్రాప్తము, మీరు వెళ్తే ఇలాగే నష్టం వస్తుందండి, ఇలాగ వెళ్తే మీకు లాభం వస్తుందండి ఖచ్చితంగా చెప్పగలిగే శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే. మిగిలిన శాస్త్రాలు ఆ దశలో వెళ్తావు, ఈ దశలో వెళ్తావు, ఈ అంతర్దశలో వెళ్తావు, ఈ భుక్తులే వెళ్తారు, ఈ సూక్ష్మ దశలు ఈ ప్రాప్త దశలో వెళ్తారు, ఈ దశలో అందుకే ఈ దశ జరుగుతుంది కాబట్టి వెనక్కి వచ్చేసారు, ఇట్లాంటి ఏదో కాకమ్మ కథలంతా చెప్పేది కాదు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే మీకు ఉన్నది ప్రాప్తం ఇది, మీరు వెళ్తే లాభిస్తారు, మీరు వెళ్ళకపోతే లాభిస్తారు, మీరు వెళ్తే నష్టపోతారు, మీరు వెళ్ళకపోతే ఇలాగ నష్టపోతారు అని చెప్పగలిగే ఒక శాస్త్రము, నిగూఢమైనటువంటి రహస్యాలను కలిగినటువంటి శాస్త్రం ఏదైనా ఉందంటే అది డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే. కానీ ఇప్పటికీ ఇది కొంతవరకు ప్రబలంగా ప్రపంచమంతా కూడా మేము చెప్పేది వింటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఖ్యాతి ఇంక ఏ శాస్త్రానికి కూడా ఉండదని మాత్రం ఖచ్చితంగా నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మరొక అంశంతో మిమ్మల్ని కలుస్తాను. మీ గురుబ్రహ్మ సరస్వతి శుభం.